నెక్స్ట్ మనం గుంటూరు కారం ఫిలిం గురించి మాట్లాడుకుందాం. ప్రిన్స్ మహేష్ బాబు గారు అలాగే శ్రీలీల వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఈ మూవీ వచ్చింది. అంటే ఎస్పెషల్లీ మూవీ చూస్తున్నంత సేపు ఫస్ట్ అందరికీ డాన్స్ పరంగా మహేష్ బాబు మాస్ పరంగా కనిపిస్తున్నారు. అంటే దర్శకుడు త్రివిక్రమ్ తోటి చేయటం చాలా రోజుల తర్వాత ఆయన చేయటం మనం చూస్తున్నాం. ఓవరాల్ గా ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఎలా ఉంది, ప్రేక్షకులు ఎంతవరకు నచ్చుతుంది? ఇప్పుడు మనం త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో అతడు కాలేజా వచ్చింది, కాలేజ్ తర్వాత ఇదొకటి చాలా గ్యాప్ తర్వాత గుంటూరు కారం సినిమా వచ్చింది. అయితే ఈ గుంటూరు కారం అనేది మనకు తెలుసు, గుంటూరులో ఈ కారం అదే అక్కడ మిర్చి పండిస్తారు. అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి, అంటే గుంటూరులో ఉన్నటువంటి వ్యక్తి, అతనుకున్నటువంటి పొగరు, అతనుకున్నటువంటి ఆ మేనరిజం అంతా కూడా అది ఆ జస్టిఫికేషన్ కోసం అది పెట్టారు. అదే యాస కూడా పెట్టారు అక్కడ, ఏదైతే స్లాంగ్ యాక్సెంట్ ఉంటుందో అదే పెట్టడం జరిగింది. సో మొత్తానికైతే వీరి కాంబినేషన్ సర్కిల్ ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి యూజ్, అంటే గవర్నమెంట్ అంటే వీరికి ఎక్కువ బెనిఫిట్ షోస్, ఎక్కువ స్క్రీన్స్, అంటే అంత డిమాండ్ ఉంటుంది. అంటే ఈ మూవీ మొత్తం గుంటూరులోనే షూట్ చేయడం జరిగిందా, అంటే గుంటూరు చుట్టూ తిరగటం జరిగిందా? గుంటూరు చుట్టూ తిరుగుతుంది, గుంటూరు హైదరాబాద్ చుట్టూ తిరుగుతుంది. బట్ ఆ టైటిల్ కి అట్లా పెట్టారు, అంత జస్టిఫై, అంటే గుంటూరు వ్యక్తి కాబట్టి ఆ టైటిల్ పెట్టారు, కానీ దాన్ని స్పెషల్ గా చెప్పలేదు. అంటే అతను పొగరు, అతను యాటిట్యూడ్, దానికి యాప్ట్ అయ్యే విధంగా. మహేష్ బాబు గారు అంటే జనరల్ గా కామ్, సింపుల్, కూల్ గా చేస్తూ మెల్లిగా వెళ్ళిపోతుంటారు, ఆయన మాస్ ఎంతవరకు మెప్పించింది ప్రజలు? మహేష్ బాబు అంటే మనం చెప్పొచ్చు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో, అంటే నెంబర్ వన్ నెంబర్ టూ లో పవన్ కళ్యాణ్ మహేష్ బాబుకు వీళ్ళిద్దరికి బాగా క్రేజ్ ఉంటుంది. వీళ్ళ క్రేజ్ తగ్గట్టు సినిమా వీళ్ళిద్దరి మధ్య వచ్చి త్రివిక్రమ్ కూడా మాటలు మాత్రం ఇక్కడ కదా, వీరి కాంబినేషన్ లో అలా వైకుంఠం తర్వాత ఇతను చేస్తున్నటువంటి సినిమాలు, అంటే ఆ కాంబినేషన్ లో వస్తున్నటువంటి సినిమాల తర్వాత ఒకటి చాలా అందరికి ఒక ఇంట్రెస్టింగ్ ఉంది. ఆ ఇంట్రెస్టింగ్ సినిమాకు అయితే అత్యంతం కొంత మెప్పించగలిగాడు అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఫ్యామిలీతో, ఎందుకంటే దీంట్లో మదర్ సెంటిమెంటే ఉంటుంది. అంటే ఒక తల్లి కోసం కొడుకు, కొడుకు కోసం తల్లి పడే ఆవేదన, ఆరాటం, ఆ మధ్యలో ఎన్ని ట్విస్ట్లు ఉంటాయి, ఆ ట్విస్ట్లు అన్ని కూడా స్క్రీన్ పైనే చూడాలి. అది ఒక తల్లి కొడుకు మధ్యలో ఉండేటువంటి ఆవేదన ఈ ఫిలిం లో ఉన్నట్టు తెలుస్తుంది. కాకపోతే ప్రజలకు వాళ్ళు తల్లి కొడుకు మధ్యలో ఉండే ఆవేదన లాంటితోటి కనెక్ట్ అవ్వలేదు, త్రివిక్రమ్ కరెక్ట్ గా చేయలేకపోయారు అనేటువంటి టాక్ వస్తుంది. అసలు మూవీ నిజంగా ఎలా ఉంది, నిజంగా మనల్ని కనెక్ట్ చేస్తుందా తల్లి కొడుకుల ప్రేమకి? ఖచ్చితంగా ఏంటంటే ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు, సెకండ్ హాఫ్ అంటే క్లైమాక్స్ వరకు మనకు ఆ ఫీలింగ్ కలగదు. అంటే వాళ్ళంతా కూడా తల్లి కోసం, కొడుకు కోసం తల్లి ఏం చేసింది, తల్లి కోసం కొడుకు, అంటే తను ఆరాట పడుతుంటారు స్టార్టింగ్ నుంచి, కొడుకు బావ కోసం తల్లి ఏం చేసింది అనేది లాస్ట్ లో క్లైమాక్స్ లో చెప్తారు, అదంతా స్క్రీన్ మీద చూడాలి. సో ఆ ఇంపాక్ట్ కొంత లేదనేది మాత్రం భావన కలిగించింది. ఆ భావన వల్లనే కొంత సినిమాపై కొంచెం డిబేట్ టాక్ వస్తుంది, కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది బాగాలేదనే టాక్స్ అయితే వస్తుంది. నిజంగా ఈ మూవీలో త్రివిక్రమ్ మ్యాజిక్ అనేది కనిపించింది, ఆయన మాటల మ్యాజిక్ కానీ, ఆయన చూపించేటువంటి రిలేషన్ లో ఉండేటువంటి మ్యాజిక్ కానీ నిజంగా మూవీకి కనిపించిందా? ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా గురించి వస్తే మనం ఈయన అలా వైకుంఠం సినిమా, ఈ కొన్ని క్యారెక్టర్స్ కంటిన్యూ చేస్తున్నారు అజ్ఞాతవాసి, ఈ క్యారెక్టర్స్ కంటిన్యూ చేయడం వల్ల మనకి ఆ ఫ్లేవర్స్ కనబడుతున్నాయి. ఏంది సేమ్ రిపీట్, మురళీ శర్మ లాంటి ఆర్టిస్టులు కానీ వీళ్ళందరూ కూడా రిపీట్ అవుతుంటుంటే, వెనల కిషోర్ ఈ రిపీట్ అవుతుంటే పలానా తాలూకా సినిమాలు అవి చూసినట్టే భావన కల్పిస్తుంది. ఆ మ్యాజిక్ మాత్రం లేదు, మాటల మాంత్రి కూడా అంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు, చాలా మంచి పంచ్ డైలాగ్ అయి ఉంటాయి, కానీ అవి కొంచెం దీంట్లో లోపించినట్టు అనిపిస్తుంది. త్రివిక్రమ్ సినిమాస్ మార్క్ సినిమాగా అయితే మాత్రం లేదని జనాలు అంటున్నారు, నాకు కూడా కొన్ని సందర్భాల్లో అనిపించింది. ఇది మూవీ సంక్రాంతికి పడాల్సిన ఫిలిమే అంటారు? ఖచ్చితంగా సంక్రాంతి, మహేష్ బాబు సినిమా ఆయన కట్అవుట్ చూసి వస్తారు, ఆయన సినిమా కాదు, ఆయన సినిమా బాగాలేకపోయినా మంచి కలెక్షన్స్ ఉంటాయి, సినిమా బాగుంటే హ్యూజ్ కలెక్షన్స్ వస్తాయి. అండ్ మూవీలో కూడా అగ్రతారులందరూ కనిపిస్తున్నట్టు, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, సునీల్, ఇలా పెద్ద పెద్ద స్టార్స్ ఆర్టిస్ట్ మాత్రమే కనిపిస్తున్నారు. కాకపోతే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత లేకుండా వాళ్ళు పోషించేటువంటి పాత్రలకు ఎక్కువ బలం లేనట్టుగా కనిపిస్తుంది అనిపిస్తుంది. లేదు యాక్చువల్గా సునీల్ మినహాయిస్తే దాంట్లో మనం ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, రమ్యకృష్ణ తల్లిగా చేసింది యాక్చువల్గా, మహేష్ బాబు తల్లిగా చేసింది, తాతగా చేసి మన ప్రకాష్ రాజ్ చేశాడు. వీళ్ళ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది, అంటే స్టోరీలో మిలితం ఉంటుంది, ఆ స్టోరీ చుట్టూ తిరుగుతుంది. కాకపోతే ఆ స్టోరీని చెప్పే విధానంలో, కన్వే అంటే ఒక ఆడియన్స్ కి మెప్పించే విధానంలో మాత్రం కొంత అయిపోయింది, ఎందుకంటే కొంచెం కనెక్టివిటీ లోపం అనేది కొంచెం జరిగినట్టు, అది కొంచెం సాగతీతగా అనిపించినట్టు కొన్ని అనిపించింది. దానివల్ల ఈ సినిమాపై అంటే రావాల్సినంత క్రేజ్, ఉండాల్సినటువంటి హైప్ ఉన్న అంతా కూడా ఆకట్టుకోలేకపోయింది. ట్రైలర్ కూడా
ఇవన్నీ కూడా కొంచెం హైప్ ఇచ్చినప్పుడు కూడా సినిమా మాత్రం డివైడ్ టాక్ అయితే మూవీలో కూడా. అంటే మహేష్ బాబు ఏ మూవీ తీసుకున్నవారు ఒక రాజకీయం అనేది కనిపిస్తుంటుంది. ఈ మూవీలో కూడా కొంచెం రాజకీయం ఉన్నట్టే కనిపిస్తుంది. అంటే ప్రజలకు కొంచెం ఒకంత బోర్ అయినా మాస్ తోటి అలరించినా కూడా ఈ రాజకీయం అనే కాన్సెప్ట్ తో ఒకంత బోర్ కొట్టిస్తుంది అనుకోవచ్చా? అంటే కొంచెం ఉంది దానికి సంబంధం, అంటే మహేష్ బాబుకి సంబంధం లేదు కానీ ఆ రాజకీయం కోసమే జరిగినటువంటి ఒక ఈ సినిమా స్టోరీ. అంటే ఆ రాజకీయం ఒక అధికారం కోసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, కుటుంబాలను ఎలా విడదీస్తారు, కుటుంబాలను ఎట్లా కలుపుతారు, కుటుంబాన్ని ఎంత సొంత కుటుంబాన్ని కూడా ఎంతగా నష్టం చేసుకుంటారని అది చూపించారు. యాక్చువల్గా మన సినిమాకి వెళ్ళిన పొలిటీషియన్స్ కాకుండా మహేష్ బాబు కటౌట్ కోసం వెళ్తారు. ఆయన చేసే కామెడీ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వెరైటీ కావచ్చు, ఇవన్నీ చూస్తారు. ఎందుకంటే ఆడ మహేష్ బాబు కోసమే సినిమా చూస్తారు ఎవరైనా. ఓవరాల్ గా ఈ సినిమాకి ప్లస్ ఏంటి మైనస్? ప్లస్ చెప్పుకుంటే స్టోరీ అయితే దాన్ని కన్వే చేయడంలో మిస్టేక్ అయింది. తర్వాత మ్యూజిక్ అది ఈ సినిమాకు పెద్ద మైనస్. మ్యూజిక్ ఎందుకంటే తమన్ మనం ఊహించినట్టుగా ఒక్క సినిమా కుర్చీ మడత పెట్టి అదొక్క కుర్చీ మడత పెడితే ఆ పాట ఒక్కటే కొంచెం వినిపించింది, మిగతా సినిమాలో అని వినిపించలేదు. తర్వాత ఇవి మైనస్ ప్లే స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా కొంత స్లోగా వెళ్ళడం, ఫస్ట్ హాఫ్ స్లో సెకండ్ హాఫ్ స్లోగా వెళ్ళడం, ఈ సినిమాపై కొంచెం ప్రేక్షకుని అంటే ఇంటర్వల్ బ్యాంగ్ కూడా లేదు, దాన్ని ఒక సాదాసీదాగా వెళ్ళిపోతుంది. త్రివిక్రమ్ సినిమా అనే డౌట్ కూడా మనకు వచ్చేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సినిమాకి మనం 2 ఇవ్వచ్చు అవుట్ ఆఫ్ 5 కి. సో అంటే శ్రీలీల ఒక పర్ఫార్మెన్స్, డాన్స్ పర్ఫార్మెన్స్, డాన్స్ మహేష్ బాబు చేశాడు, శ్రీలీల కూడా చేసింది. అవును, ఈ మూవీలో మహేష్ బాబు శ్రీలీల చేయటం నార్మలే అయినప్పటికి కూడా మహేష్ బాబు చేయటం ఇంకా ఎక్కువగా ప్రేక్షకులు కొంచెం ఎక్కువ కష్టపడ్డాడు మహేష్ బాబు. గత సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో ఎక్కువ పాటలు డాన్సులు ఉన్నాయి, దాంట్లో ఆయన కష్టపడ్డాడని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఈ మూవీ హిట్ ఆఫ్ అట్ట దీన్ని ఇప్పుడే మనం చెప్పలేదు, ఎందుకంటే డివైడ్ టాక్ అయితే సొంతం వచ్చింది, సొంతం చేసుకుంది. హిట్ ఆఫ్ అట్ట అనేది మాత్రం మనం వీకెండ్ వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది. అంటే మనం పాజిటివ్ టాక్ డివైడ్ టాక్ తెచ్చుకున్నాయంటే కొంత కలెక్షన్స్ మాత్రం దీనికే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు రిలీజ్ అయిన సినిమాల్లో మహేష్ బాబు సినిమాకి కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, హ్యూజ్ కలెక్షన్స్ వచ్చాయి. సో మరి టాక్ ఒక 1 వీక్ దాటితే కానీ మనం చెప్పలేము. అంటే ఈ సెలవులు ఉన్నాయి, ఈ సెలవుల తర్వాత అందరు కూడా ఆడియన్స్ మహేష్ బాబు సినిమా చాయిస్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ వెంకటేష్ సినిమా తర్వాత నాగార్జున సినిమా ఇప్పుడు సజ్జా సినిమా ఉన్నప్పటికి కూడా అందరూ ఇంట్రెస్ట్ మహేష్ బాబు సినిమా చూడాలని. సో కలెక్షన్స్ బట్టి మనం సినిమా హిట్ ఆ పట్ట అనేది చెప్పవచ్చు. ఎస్, ఇది ఇవాళ హిట్ ఆఫ్ అట్టా కార్యక్రమం. మరో వారం మరికొన్ని సినిమాలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం జరగదు.